సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో నీటి సమస్యతో బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలు బంగారు తెలంగాణ ఇదేనా అంటూ సర్పంచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ధర్నాకు దిగిన 8వ వార్డు ప్రజలు గ్రామంలో గల 7వ మరియు 8వ వార్డులో గతేడాది నుండి నీటి సమస్య ఉందని పలుమార్లు గ్రామ పంచాయతీకి వార్డు సభ్యులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పాలక వర్గం వాడుకోవడానికి కూడా నిరుపయోగంగా ఉన్న నీటిని వారానికి ఒక ట్యాంకర్ పంపుతున్నారని నీటిని వాడటం వల్ల పిల్లలకు పెద్దలకు రకరకాల చర్మ సమస్యలు రావడమే కాకుండా వస్త్రాలు కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. మంచినీటి కోసం వృద్ధులు సైతం బిందెలతో పోగా కింద పడి దెబ్బలు తగిలి చేసుకుంటున్నారని వారి గోడును తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ పోతున్నాయని బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ పాలక వర్గం ఉండగా ఈ సమస్య ఉంటే పరిస్థితి ఏమిటని వారు తమ గోడును విలపించారు. ఇంత జరుగుతున్నా ప్రజల వద్ద ముఖం చాటుతున్న పాలక వర్గ స్థానిక ఎస్ఐ చేరుకొని వారికి ఈ సమస్యను తీరుస్తానని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత విరమించుకున్న గ్రామస్తులు ఈ సమస్య తీర్చకపోతే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఓకే